మూవీ చాలా బాగుంది, ఫుల్ ఎంటర్టైన్మెంట్, ఫ్యామిలీతో కలిసి చూడాల్సిన సినిమా, 5 out of 5. వివేక్ సాగర్ గారు మ్యూజిక్ కానీ, నాని గారు యాక్టింగ్ కానీ, నజ్రియ గారు ఫస్ట్ మూవీ అయినా కానీ తెలుగు చాలా బాగా చేశారు, అన్నీ బాగున్నాయి. మన మూవీలో థియేటర్లో చూడాల్సిందే మూవీ, ఎక్కడ ల్యాగ్ లేదు, చాలా బాగుంది. ఫుల్ నవ్వుతూనే ఉన్నాం, థియేటర్ మొత్తం మేమే కాదు అందరు నవ్వుతూనే ఉన్నారు. ఫస్ట్ షోకి మేము రావడం మా లక్ ఇదే అంతే. మెసేజ్ జనాలకు రీచ్ అవుతుంది తప్పకుండా, కామెడీ రీచ్ అవుతుంది ఫస్ట్. అస్సలు లేదు ల్యాగ్, అస్సలు లేదు. మాకు బోర్కొట్టిందని చెప్పారు, ఇంత తొందర అయిపోయిందా, ఎక్కడ బోర్కొట్టలేదు మూవీ, ఇంత తొందర అయిపోయిందా అన్న ఫీలింగ్. కామెడీ ఎలా అనిపించింది మరి మీకు? ఫుల్ కామెడీ, నాన్నగారు కామెడీ చెప్పక్కర్లేదు కదా, చాలా బాగా చేశారు, జీవించారు యాక్టింగ్ కంటే చాలా బాగుంది. నాన్నగారు లుక్ ఎలా అనిపించింది మరి? డిఫరెంట్ ఉంది, అందంగా ఉంది. అలా ఏం లేదు, అది ఏం లేదు, అంత బాగా చూపించారు. థియేటర్ కూడా చాలా బాగా చూశారు డైరెక్టర్ గారు, అజయ్ కాకర్. అంటే సుధారానికి మూవీ చూస్తా అని పాన్ ఇండియన్ ఫిలిమ్స్ ఇలా అలాంటి మూవీస్ తర్వాత ఇట్స్ అ కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అండ్ కరెంట్ సిచ్యువేషన్ గురించి చెప్తూ ది ఎక్స్ప్లెయిన్ ఇట్ రియలీ వెల్. చాలా లాంగ్ ఉంటుంది, ఎక్కడ బోర్ కొట్టదు, కంప్లీట్ ఎంటర్టైన్మెంట్ ఫ్యామిలీ తప్పకుండా. అండ్ ఒక 3-4 మూవీస్ తర్వాత టిపికల్ నాని మూవీ పడింది, ఫన్ ఫీస్. సెకండ్ ఇంకా డైరెక్ట్ గా పాయింట్ కి వచ్చేస్తే ఇంకా ఫిలిం ఎందుకు షార్ట్ ఫిలిం అయిపోతుంది. కరెక్ట్ గా లెంత్ అంతా మేనేజ్ చేసుకుని నీట్ గా తీసారు. ఇట్ వాజ్ అ పర్ఫెక్ట్ మూవీ. రేటింగ్ రేటింగ్ 3.5. నాని గారి క్యారెక్టరైజేషన్ చాలా బాగుందండి, ఆయన కెరియర్ లోనే ది బెస్ట్ అని చెప్పొచ్చు. ఇది ఇంకా నెక్స్ట్ మనకు అదుర్స్ లాగా ఎన్టీ అదుర్స్ లో ఎన్టీఆర్ లాగా ఒక బ్రాహ్మణ్ క్యారెక్టర్ చాలా బాగా పండించారు, అదిరిపోయింది, చాలా బాగా చేశారు. ఆయన కెరియర్ లోనే ది బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. రేటింగ్ 4 out of 5 ఇవ్వచ్చు అన్న, చాలా బాగా చేశారు. వన్ లైన్ మెసేజ్ అబద్ధాలు ఎవరు ఎవరు ఆడద్దు, అబద్ధాలు ఆడితే ఎలాంటి జీవితాలు మనకి, ఎలాంటి ప్రాబ్లమ్స్. సో ఆ మెసేజ్ తోటి మూవీ మొత్తం మనకి. ఇంకా బ్రో క్వశ్చన్స్, మ్యూజిక్ చాలా బాగుంది, యాక్టింగ్ కూడా చాలా బాగుంది నాని అనేది. అండ్ బెటర్ టు మన శ్యామ్ సింగర్ బయోపిక్ కి ఇక్కడ చాలా డిఫరెన్స్ ఉంది. ఇందులో ఒక మెసేజ్ కూడా ఉంది, జనాలకి అందరికి నచ్చుతుందని అనుకుంటున్నాను. అండ్ సో మచ్ ఇందులో ఏంటంటే ఒక మంచి వాల్యూ మెసేజ్ ఉంది కాబట్టి అందరికి పర్ఫెక్ట్ ఒక మెసేజ్ అయితే ఉంటుంది. నాని అయినా ఈ మూవీ అయితే ఇంకో కంబ్యాక్ మూవీ వస్తుంది నీకైతే డెఫినెట్లీ చెప్తున్నాను. ఇంకో మూవీ మనకు చాలా త్రీ మంత్స్లో చాలా మంది తొందర మూవీస్ ఇస్తారు అన్న, ఇంకో 3 months 4 months లో ఇంకా దీనికన్నా పెద్ద మూవీ ఇవ్వాలని కోరుకుంటున్నాను. రీచ్ అవుతుందా? డెఫినెట్లీ. ఏంటంటే అబద్ధాలు మాట్లాడతానే ఉంది కదా, చాలా మంది మన అబద్ధాలు మాట్లాడతాను, నేను మా ఇంట్లో అబద్ధాలు మాట్లాడతాను, కానీ అలాంటి మాట్లాడేటప్పుడు నాకు ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయో నాకు తెలియదు. కాబట్టి ఈ మూవీ ద్వారా అబద్ధాలు మాట్లాడేటప్పుడు కదా మనం జాగ్రత్తగా మాట్లాడే, మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి అబద్ధాలు మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడితే మనం లైఫ్లో అనేది మంచిగా ఉండొచ్చు. అంటే సుందరాంగుడు బ్రో అంటే అంటుకుంటూ ఉంటాం. సుందరాంగుడు అంటే తన పేరు నార్మల్, అంటే ఓవరాల్గా ఒక బాగుంది. హీరోయిన్ ఎలా చేసింది? హీరో అయితే మా మైండ్ బ్లోయింగ్ బ్రో, గార్జియస్. ఇట్లా ఎవరు బాగా చేశారు? నాకు నాని అన్న, నాకు నాని అన్న ప్రాణం బ్రో, నాని అన్న ఇష్టం. పక్కన ఎంత మంది స్టార్ పడ్డా నాకు నాని అన్ననే కావాలి. నాకు నువ్వు మధ్యలో రాకు బ్రో. మూవీ సెకండ్ హాఫ్ ల్యాగ్ ఉంది అంటున్నారు. సెకండ్ హాఫ్ లేదు బ్రో, కామెడీ అండ్ ఎండింగ్ ఉంది. అండ్ మనకి స్టార్టింగ్ లో ఏం జరిగింది, వాళ్ళంతా జర్నీ ఉంది వాళ్ళు, దాని తర్వాత ఎఫెక్ట్స్ చెప్పాను కదా అబద్ధాలు. ఫస్ట్ లో మొత్తం అబద్ధాలు మాట్లాడు, తర్వాత ఏం జరిగింది అనే దాని జర్నీ ఉంది బ్రో. కాబట్టి మంచిగా ఉంది బ్రో మూవీ, ఎక్కడ ల్యాగ్ లేదు, పర్ఫెక్ట్. నాకైతే నచ్చింది బ్రో నిజం చెప్పి. మ్యూజిక్ ఎలా ఉంది? మ్యూజిక్ బాగుంది బ్రో, అంటే బీజిఎంస్ ఎక్కువ వైబ్రేషన్ లేదు, బట్ ఆ కామెడీకి తగ్గట్టుగా ఎమోషన్ తగ్గట్టుగా సాడ్ స్లోగా ఉంది బ్రో. అంటే స్లో ఎమోషన్ క్యారీకి ఉంది, ఆ ఎమోషన్ క్యారీకి బీజిఎం సెట్ అయింది. ఆఫర్ అవర్ ఉన్నాడు బ్రో, హాఫ్ అన్ అవర్ ఉన్నాడు చైల్డ్. చాలా క్రేజీ ఉంది తన స్కూల్ లైఫ్ జర్నీలో అయితే. శేఖర్ మాస్టర్స్ డాన్స్ ఆల్వేస్ శేఖర్ మాస్టర్ జిరాక్స్ ఉన్న డ్యాన్స్ చేస్తుంటే నార్మల్ చిన్న డ్యాన్స్ సీన్స్ ఉంటాయి తన యాన్యువల్ డే స్కూల్లో. ఆ మామూలుగా అయితే చేస్తుంటే శేఖర్ మాస్టర్ని చూసినట్టే అబ్బాయిని చూస్తే డిట్టు చించి పడేసారు. శేఖర్ మాస్టర్ కన్నా బాగా చేశారు చెప్తున్నా. శేఖర్ మాస్టర్ కొడుకు అయితే నిజంగా చెప్తున్నా డాడీని మించి అవుతాడు, నిజం చెప్తున్నా. ఒక వేరే లెవెల్లో వస్తారు డ్యాన్స్లో అయితే, నిజం చెప్తున్నా. థ్యాంక్ యూ.